విశాఖలో టీడీపీ బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చట్టసభలకు వెళ్లి పార్లమెంట్ మాడాలా మాట్లాడకుండా చేస్తారు పార్లమెంట్ని. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రేపు అసెంబ్లీ కౌన్సిల్ జరిగే వాళ్ళని జరిగేట్టుగా చూసేవాళ్ళని ఎన్నుకోండి, జరగకుండా ఆపేవాళ్ళని ఎన్నుకోవద్దు, జరగకుండా ఆపించేవాళ్ళని ఎన్నుకోవద్దు, అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళని ఎన్నుకోవద్దు, ఎటువంటి పరిస్థితులు ఎన్నుకోకూడదు. అడ్డంకులు చూస్తున్నాం మన పార్లమెంట్, అడ్డంకులు కనిపిస్తుంది ఎవరు, ఇవాళ పార్లమెంట్ జరగనీయకుండా ఉండేవాళ్ళు ఎవరు, అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు, డిస్ట్రక్షన్ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు, దయచేసి గమనించవలసిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. నేను మీరందరూ విజ్ఞులు, అసెంబ్లీలో కూడా కొంతమంది చూస్తుంటాను. నేను చిన్నప్పుడు గెలిచినప్పటి నుంచి అసెంబ్లీలో చూస్తున్నాను, చురుగ్గా ఉండేవాడిని. కొంతమంది మధ్యలో మాడుతూ హుషారు ఎక్కువైపోయి చొక్కాలు మడిచి ఏయ్ బయట రాని సంగతి చూస్తాను, బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయట రాని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే వాడు బయట ఉండాల్సిన వాడు, బజారు వాడు, వాడిని మనం తీసుకెళ్ళి ఆడు గెలిపిస్తే వాడు బుద్ధి వదిలిపెట్టాకున్నాడు. నీ సంగతి చూస్తాను, నీ సంగతి చూస్తాను, నీ సంగతి చూసేది ఏందా, ఇది ప్రజాస్వామ్య దేశం, నీ సంగతి చూసేది ఏంది, సంగతి చూసేది ఏందని నీ సంగతి చూస్తాను అన్న సంగతి జనం చూస్తారు. ఈ దేశంలో అదే పెద్ద గొప్పతనం, ప్రజాస్వామ్యం ఏం చేయరు, కొట్టరు, తిట్టరు, లాగరు, పీకరు, సైలెంట్కి వెళ్ళిపోయి లోపల వేస్తారు, అయిపోతుంది. తుపాకీతో కాలిస్తే అధికారం వస్తుందని చెప్పి కొందరు చెప్పేవాళ్ళు ఇంతకుముందు, పవర్ కమ్స్ ఫర్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని. పొగ వస్తుంది, గుండె వస్తుంది, వాడు పోతాడు, నువ్వు కూడా పోతావు, పోయారు చాలా మంది. చూసామేమైంది ఆ మూమెంట్ ఏమైపోయి చూసాం. కానీ బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. మహామహులను ఓడించగలదు బ్యాలెట్. దానిపైన విశ్వాసం పెట్టుకోవాల్సి ఉంది, సభల యొక్క స్టాండర్డ్స్ని పెంచవలసి ఉంది, ఔన్నత్యాన్ని పెంచవలసి ఉంది, ప్రమాణాలు పెంచవలసి ఉంది, ముచ్చటతో కూడిన డిబేట్స్ చూసాబ్బా పలానాడు చాలా బాగా మాట్లాడరా, అసెంబ్లీలో మంచిగా మాట్లాడరా, మంచిగా జోకులు వేసాడరా, తిరిగి ఉపయోగించాల. నేను చూశాం కదా వాట్సాప్లో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుస్తూ ఉంది, రకరకాల క్యాంపెయిన్ నడుస్తున్నాయి, ఢిల్లీ యూనివర్సిటీ జరిగిన గొడవల పైన కూడా క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. అక్కడ ఒక అమ్మాయి పాపం ఆవేశంలో సరిగా అవగాహన లేక ఒక అడ్డు పెట్టింది, మా నాన్న చనిపోయాడు, ఆర్మీ ఆఫీసర్ కూతురు ఆమె, మా నాన్న చనిపోయాడు అయితే యుద్ధంలో, మా నాన్న చనిపోయింది పాకిస్తాన్ వాళ్ళ కాదు యుద్ధంలో చనిపోయాడు అని పెట్టింది ఆమె, యుద్ధంలో చనిపోయాడు అని. ఎవరితో? పాకిస్తాన్తోనే. కానీ పాకిస్తాన్ వాళ్ళ కాదు యుద్ధంలో చనిపోయాడని పెట్టింది. ఎవరో చెప్పినట్టున్నారు పాపం, తర్వాత మనకేమైందో కూడా. వీరేంద్ర సెహ్వాగ్ గారికి పెట్టారు, వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్, ఏమని, నేను 3 సెంచరీలు కొట్టాను కానీ నేను కాదు కొట్టింది, నా బ్యాట్ కొట్టింది అని. తన సమస్యను ప్రజా సమస్యగా భావించి దానిపై శాసనసభలో చర్చించాలంటం సరికాదన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం అందరికీ బాధాకరమే అన్న ఆయన, ఇందులో రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు కేశవ్. ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి, గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్షం ఇవాళ రాష్ట్రంలో బలహీనపడిపోయింది. కేవలం తన కోసం తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పనిచేస్తోంది. తన సమస్యలనే ప్రజా సమస్యలుగా భావించాలి అనే రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. తన కడుపు నొప్పి వస్తే దాని గురించి శాసనసభలో చర్చించాలంటారు, తన పార్టీకి ఓ సమస్య వస్తే అది రాజకీయ సమస్యగా మారాలనుకుంటారు, తన మీద కేసులు పెడితే దాని దృష్టిని మరల్చేదానికి ఇవాళ శాసనసభ వేదికను చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. సభ తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరోవైపు రాజ్భవన్లో సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ ను గవర్నర్ సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసిలో అన్ని పార్టీలు సభలు, ర్యాలీలు చేపట్టారు. ఓవైపు ప్రధాని మోడీ, మరోవైపు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో చేస్తుంటే ఇంకోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా సభ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని కాశీ విశ్వనాథ, కాలభైరవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు బెనారస్ హిందూ వర్సిటీ గేట్ దగ్గర నుంచి మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన వారణాసిలో ఆఖరి విడతలో పోలింగ్ జరగనుంది.
యూపీ ఆఖరి దశ ఎన్నికల్లో మోడీ సొంత నియోజకవర్గం వారణాసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్ భావిస్తోంది. వారణాసిలో అఖిలేష్తో కలిసి జాయింట్ ర్యాలీ తీసిన రాహుల్ కార్యకర్తలు ఉత్సాహపరిచారు. ఎలాగైనా మోడీ కంచుకోటను బద్దలు కొట్టాలని ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ కృతనిశ్చయంతో ఉంది. యూపీలో మరోసారి సమాజ్వాదీనే అధికారంలోకి వస్తుందని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు పడరాని పాట్లు పడ్డారని ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచారం చేసిన బెహన్ బీజేపీ ఎస్పీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. యూపీలో గెలుపు తమదేనని మిగతా పార్టీలన్నీ 2-3 స్థానాల కోసం పోటీ పడుతున్నాయని మాయావతి చెప్పారు. ఇతర పార్టీల ర్యాలీలకు బయటి రాష్ట్రాల నుంచి జనాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.